ఇంకేమన్నా పద్యాలు వస్తాయా? పద్యాలు వస్తాయి. పాడు ఒక పద్యం పాడు మంచిది. నన్ను రారమ్మని చేరమీచి, నన్ను రారమ్మని చేరమీచి, ఈ విధముగా నంబించి రాగించి, అందిన మాయాగతులెల్ల పైగొల్పి, విధిని దోచి త్రిప్పించి, నీ జనముల్ నీవు గేలి చేయుదురే కృష్ణా కృష్ణా. నారదున్యంత చులకనైతో చెన్ని నీకు నిన్న పనేలా నేను మూర్ఖుండనై. బాబా చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇంకేమైనా వస్తాయా? ఇంకేమైనా వస్తాయా పద్యాలు? ఘంటసాల గారి పాటలు చాలా వరకు పాడతారు, నాకు అభిమానం. ఘంటసాల గారి పాట నా ప్రాణం. ఎక్కడ పోగ్రామ్ ఆడైనా కూడా ఒంటి గంటల పోయి చూస్తుంటే మనం ఏదో ఇలాంటి పనులు చేస్తాం కాబట్టి మనల్ని ఎవరు అక్కడ పోలేకపోయినాం దూరంగా. అయితే ఇప్పుడు ఘంటసాల గారి పాటలు ఇంకా పాడాలంటే ఇంకొక పాట పాడతా. మీరు ఎన్ని పాటలను పాడతాం పాడాలి? అయితే నందనవనముగా ఈ లోకమునే సృష్టించిన ఓ వనమాలి మరచితివో మానవ జాతిని దయమాలి. అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం అదే అనుబంధం ప్రభు మాకేలయ్యకు. బలి బలి అందాలు సృష్టించావు. సూపర్ సూపర్ సూపర్. ఆ రోజు ఏదో మాణిక్యవీణ ఏదో పాడినావు కదా. ఓకే సార్, ఆ రోజు మీరు వచ్చినట్టు పాడినా కూడా పాడతా ఒక చిన్న పాట. మాణిక్య వీణము పలాలయంతి మదాల సాం మంజుల వాగిలాసాం మహేంద్ర నీలో తుతి కోమలాంగి మాతంగ కన్యాం మనసా స్వరామి చతుర్ చంద్రకలావతంసే కుచోన్నతే కుంకుమరాగశోనే పుంగ్రేక్షు పాశాంకుశ పుష్పభానహస్తే నమస్తే జగదేక మాత జగదేక మాత. ఇంకా
ఇంకేమైనా వస్తాయా? వస్తాయి. ఈ ఘంటసాల గారి ఫేమస్ శిలలపై శిల్పాలు అనే ఒక పాట ఉంటుంది కదా, వస్తుందా? అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజ ఈ శిథిలాలలో చిరంజీవివైనవయ్యా శిలలపై శిల్పాలు చెక్కినారు శిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు.